భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా ఇస్తున్నాం.
ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే చాలా మంది అధికారంలోకి వస్తే రాబోయే సర్పంచులు మరలా ఇలాంటి ఇబ్బందులు పడకుండా మమ్మల్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తారని ఒక సలహా, అలాగే మీరు చేయబోయే విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే కాదమ్మా వచ్చేది, తెలుగుదేశం ప్రభుత్వమే. ఫస్ట్ అది క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎవరిని కదిలించినా అందరూ ఈ ప్రభుత్వ చేతుల్లో బాధితులైపోయారు, సర్పంచులతో సహా. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి, మళ్ళీ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. కా మంత్రి ఎవరో తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ అంతకన్నా తెలియదు, ఇంకో పక్కనేమో ప్రజలు మన హామీలు ఇచ్చి ఉంటాం. అలాంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రేపు అధికారంలో ఒక తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్ గా పంచాయతీ అకౌంట్ కి మేము వేస్తాం. సర్పంచులకి గతంలో ఎట్లయితే సమాజంలో గౌరవం ఉండేది, విధి విధానాలు స్పష్టంగా ఉండేదో అలానే మళ్ళీ మేము తీసుకొస్తాం. నేను ఈ సమావేశం ప్రారంభించే ముందర నేను చెప్పిన చాలా స్పష్టం, ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అక్కడి నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా గ్రామ సచివాలయం, వాలంటీర్ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. దానికి చాలా క్లారిటీ తెలుగుదేశ ప్రభుత్వం ఇస్తుంది. విధి విధానాలు చాలా స్పష్టంగా మేము వెల్లడిస్తాం. తద్వారా సర్పంచుల గౌరవం
నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇది 90% సర్పంచులు, 90 కాదులే ఎక్కువ శాతం సర్పంచులు వైకాపోలు ఉన్నారని తెలిసి కూడా నేను ఇది చెప్తున్నా. ఎందుకంటే సర్పంచులకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, ఆ హక్కులు, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటాయి. సో తప్పనిసరిగా అది మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. విధులు నిధుల మీద మాకు ఈ మాత్రం హామీ ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నేను హామీ ఇస్తాం కాదమ్మా, రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం అంటే బాబు గారు అమలు చేసేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అది సార్, రాజారెడ్డి రాజ్యాంగం కాదు. అందుకే ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదన్నా తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా సర్పంచులు ఏమైనా అడగదలుచుకుంటే. మైక్ ఎక్కడుందో నాకు తెలియదు, మైక్ ఎక్కడుందమ్మా, ఒక్క నిమిషం, మైక్ ఎక్కడుందో నాకే తెలియదు.